హలో మై డియర్ వీవర్స్ ఇన్ దిస్ వీడియో టీఎస్ పాలిసెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అప్లికేషన్స్ అండ్ ఎగ్జామ్ డేట్స్ రిలీజ్డ్ సో టెన్త్ క్లాస్ విద్యార్థుల కోసం పాలిటెక్నిక్ ఎగ్జామ్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి సో సిలబస్ ఏముంటుంది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అందరూ చూడండి లైక్ వీడియో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ హైదరాబాద్ వారు పాలసెట్ ట్వంటీ ట్వంటీ వన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ఈ ఎగ్జామ్ ఎంట్రెన్స్ ద్వారా డిప్లొమా కోర్సెస్ ఇన్ ఇంజనీరింగ్ సో పాలిటెక్నిక్లో చాలామంది తెలిసేది ఏంటంటే ఇంజనీరింగ్ ఉంటుంది అనుకుంటారు కానీ దీంతో పాటు అగ్రికల్చర్ అండ్ ఎనిమల్ హస్బెండ్రీ అండ్ ఫిషరీస్ విల్ బీ కండక్టెడ్ అండ్ ట్వెల్త్ జూన్ ట్వంటీ ట్వంటీ వన్ సో ఎగ్జాము ట్వెల్త్ జూను ట్వంటీ ట్వంటీ వన్లో ఉంటుంది దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది ఇందులో సిలబస్ ఉంటుంది సో ఇందులో మనకు పార్ట్ వన్ ఎంపీసీ వాళ్ళకు ఒక ఒక విభాగము బైపీసీ వాళ్ళకు ఒక విభాగం ఉంటుంది ఎంపీసీ వాళ్ళ కోసం ఇంజనీరింగ్ సీట్స్ సో ఇందులో ఇంజనీరింగ్ వాళ్ళ కోసం మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ ప్రిపేర్ కావాలి సో ఇయర్ అగ్రికల్చర్ కోసము బయాలజికల్ సైన్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ప్రాక్టీస్ కావాలి సో ఇక్కడ మనకు ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు సో అదేవిధంగా ఇంకా డిప్లొమా కోర్సెస్ పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ కూడా ఇందులో కండక్ట్ చేస్తూ ఉన్నది సో మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ అండ్ బ బయాలజికల్ సైన్స్ ఇవి వీటి మీద ఉంటుంది సో మనకు డేట్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషను ఇది ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ వన్ నాడు మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది సో లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనం ఎంతవరకు లేట్ ఫీజ్ లేకుండా ట్వంటీ సెకండ్ మే ట్వంటీ ట్వంటీ వన్ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విత్ లేట్ ఫీ హండ్రెడ్ రూపీస్ ఫీ తోటి లేట్ ఫీ తోటి ట్వంటీ ఫోర్త్ మే ట్వంటీ ట్వంటీ వన్ వరకు ఉంటుంది నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ తాత్కాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విత్ లేట్ ఫీ అవి రూపీస్ త్రీ హండ్రెడ్ వరకు ట్వంటీ ఫిఫ్త్ మే ట్వంటీ ట్వంటీ వన్ వరకు ఉంటుంది నెక్స్ట్ వన్ డేట్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ పాలిసెట్ ఎగ్జామ్ సో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే ట్వెల్త్ జూన్ ట్వంటీ ట్వంటీ వన్లో ఉంటుంది సో డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ట్వంటీ ఫోర్త్ జూన్ ట్వంటీ ట్వంటీ వన్లో ఉంటుంది సో ఆల్ ద స్టూడెంట్స్ వారు ప్రమోటెడ్ టెన్త్ క్లాస్ సో టెన్త్ క్లాస్ ప్రమోట్ అయినటువంటి ఉత్తీర్ణయిన విద్యార్థులందరూ ఈ ఎగ్జామ్కు ఎలిజిబుల్ సో మనం ఇంజనీరింగ్ చేయాలన్నా అగ్రికల్చర్ చేయాలన్నా కూడా కంపల్సరీ పాలిసెట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ రాయాలి సో వీటికి సంబంధించిన డేట్స్ ఉన్నాయి నెక్స్ట్ వన్ మీకు ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చినారు సో డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ కూడా వెళ్ళవచ్చు సో నెక్స్ట్ వన్ ఈ పాలిసెట్కు ఎంపీసీ వాళ్ళకు ఎలాంటి సిలబస్ ఉంటుంది ఎంపీసీ వాళ్ళు మీనింగ్ ఇక్కడ ఇంజనీరింగ్ కోసము ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ డిప్లొమా కోర్సెస్ వాళ్ళకు సిలబస్ వచ్చి మ్యాథమెటిక్స్ ఉంటుంది టెన్త్ క్లాస్ సిలబస్ ఎస్ఎస్సి సిలబస్ బేస్డ్గా ఉంటుంది అందులో మీకు రియల్ నెంబర్స్ ఉంటే రియల్ నెంబర్స్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి డివిజన్ ఆల్గారిథం న్యూక్లియస్ ఆల్గారిధం ఫండమెంటల్ తీరం సో రేషనల్ నెంబర్స్ ఇరేషనల్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఆ రియల్ నెంబర్స్లో కవర్ చేస్తారు నెక్స్ట్ టాపిక్ మ్యాథమెటిక్స్ టూలో సెట్స్ ఉంటాయి సెట్స్ సంబంధించినవి కూడా రోస్టర్ ఫార్మ్స్ వెన్ డయాగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ మ్యాథమెటిక్స్ త్రీలో పాలినామియల్స్ ఉంటాయి సో డిగ్రీ జీరో వాల్యూ ఆఫ్ పాలినామియల్ ఇవన్నీ కూడా ఉంటాయి నెక్స్ట్ ఫేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ సో క్వార్డియాటిక్ ఈక్వేషన్స్ అని ఉంటాయి సో ఇవన్నీ కూడా టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి సిలబస్ మాత్రము మనకు అందులో కవర్ అవుతుంది ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రోగ్రెషన్స్ అంటే శ్రేణులు ఉంటాయి కోఆర్డినేట్రి జామెట్రీ సో సిమిలర్ ట్రాంగిల్స్ ఇవన్నీ కూడా టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ ఆల్ టాపిక్స్ కవర్ అవుతుంటాయి నెక్స్ట్ వన్ ఫిజిక్స్లో కూడా మనకు చూస్తున్నారు ఇక్కడ ఫిజిక్స్ సంబంధించి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా టెన్త్ క్లాస్ బేసిస్ ఏ ఉంటుంది సో యాసిడ్స్ అండ్ సాల్ట్స్ కెమికల్ ఈక్వేషన్స్ నెక్స్ట్ వన్ ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్టమ్ ఇవి కెమిస్ట్రీకి సంబంధించినవి ఉన్నాయి సో నెక్స్ట్ వన్ ఫిజిక్స్ సంబంధించినవి కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అండ్ కార్వుడ్ సర్ఫేసెస్ దానికి సంబంధించిన సబ్ టాపిక్స్ అన్నీ అందులో మనకు కవర్ అవుతాయి సో హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ ఆర్ ఆల్ మనకు ఇవన్నీ కూడా పదవ తరగతిలో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవి వీటికి సంబంధించినటువంటివి ఎంసీకి వచ్చాను మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్నాయి బాగా ప్రిపేర్ అయితే మనకి ఇంజనీరింగ్లో కవర్ అయితే డిప్లొమాలో నెక్స్ట్ వన్ బైపీసీ వాళ్ళ కోసం బయాలజీ బయాలజీకి సంబంధించినటువంటి రెస్పిరేషన్ కానీ సో న్యూట్రిషన్ ఆ టాపిక్స్ అన్నీ కూడా మనం టెన్త్ క్లాస్లో ఉన్నాయి అన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి సో మీకు దీనికి సంబంధించిన సిలబస్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాము అవి చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో ఆల్ ఆఫ్ యువర్స్ సో మనము పాలిటెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంటు సో దీన్ని మీ మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి రాస్తే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఆల్ ఆఫ్ యూ లైక్ వీడియో మీరు ఈ ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో బెల్ బెల్ సింబల్ నొక్కండి అదేవిధంగా ఆల్ను క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ టీఎస్ పాలసీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్సు అందులో ఉన్నటువంటి మెటీరియల్స్ కూడా వన్ బై వన్ మీకు యూట్యూబ్లో అందించడం జరుగుతుంది సో థ్యాంక్ యూ వివర్స్ సో ఆల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్ సో మీరు అందరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్